అంటే మొన్నటి వరకు రెఫరెండం మాటే వచ్చింది కానీ ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయ సన్యాసం ఒక సవాలు అంటే మీరు అన్నట్టు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల విషయంలో అయితే ఆయన మాట్లాడలేదు కానీ చంద్రబాబు గారు మాత్రం ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను అనే ఒక సవాల్ విసరడం ఇక్కడ ఈ సవాల్నే చూడాలా ఇక్కడ కూడా గా చూడాలి సవాల్ విసిరీయాల్లో రెఫరెండం అయ్యి గనక ఈ ఇరవై మూడు మంది రాజీనామా చేసాక ఓడిపోయారు అనుకోండి ఇంకా అందులో రాజకీయ సన్యాసం ఏంది ఇంకెంత సంసారం చేస్తారు అయిపోయినట్టుగా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా సన్యాసం వైసీపీ ఖచ్చితంగా అప్పుడు మొన్న దుబ్బాక జీహెచ్ఎంసీతో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంత వణికిందో అదే పరిస్థితి జగన్ అవుతుంది రేపు స్థానిక ఎన్నికల్లో కూడా దెబ్బతిస్తాడు జగన్ గ్యారెంటీ లేదంటే రాష్ట్రం అంత రాష్ట్రం అంతా ప్రజలు ఏకైక రాజధాని కోరుకుంటున్నారు అనేది ఏమో ఏమన్నా టీడీపీలో కనిపిస్తుందని అనుకోవాలా ఆ రకంగా ఏమైనా వాళ్ళ ఫీడ్బ్యాక్ రాజీనామాలు చేసేసేవాళ్ళు అంటే చేశారు చంద్రబాబు గారు పుచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు ఇందులో ఏం లేదు సవాల్ ఎట్టాగో అవతల వాళ్ళు స్వీకరించేది లేదు ఇది లేదు అదే నేను నన్ను ప్రధానమంత్రిని చేస్తే దేశం అంతా రెండు వేల యాభైకి తయారు చేస్తాను అన్నట్టు ఉంటుంది అంతే అంటే రైతుల విషయం రైతుల విషయానికి వస్తే నిన్న పేరు నాని గారు ఒక డిబేట్లో మాట్లాడిన మాటలు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం చర్చలకు రండి గతంలో ఒక ఎంపీని పంపించాను నసరాపేట ఎంపీని కానీ వాళ్ళు చర్చించలేదు అప్పుడు మేము పంపించాము మేము ఎప్పుడు రెడీగానే ఉన్నాం కానీ మీరు రావట్లేదు అంటే ఒక సంకేతం ఏవన్నీ ఇచ్చారా చర్చలకు వస్తే మేము పరిష్కరిస్తామని ఒకటి బొత్స సత్యనారాయణ గారితో జరిగింది ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారితో పక్క ప్రాంతపు రైతులు ఆళ్ళరామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళింది అందరూ రాలేదు అప్పుడు తర్వాత లావు కృష్ణదేవరాయలు వెళ్ళారు ఈ మూడు చోట్ల కూడా ఏమైనా పరిష్కారం ఉందా ఫస్ట్ వీళ్ళు అనేది ఏంది ముందు మూడు రాజధానులు ఆపేయండి అమరావతి కావాలి అంతే కదా వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఉందా లేనప్పుడు ఏం చర్చిస్తారు చర్చలు జరగడం కరెక్ట్ ఎప్పుడు నా మా సంగతి చెప్పండి మా పరిస్థితి ఏంది మా ఫ్లాట్లో ఏంటి మా కథ ఏంది మాకు ఇంత హామీలు ఇచ్చారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేయట్లేదు అని వీళ్ళు అడిగి దాంట్లో ఈ కొన్ని వదిలేసుకోండి ఇందులో ఇన్ని ఇన్ని మాకు ఇవ్వండి అంటే మాకు తొమ్మిది నగరాలు అన్నారండి ఇది పది ఫ్లైఓవర్లు అన్నారండి ఓ రైలు అన్నారండి ఓ మెట్రో రైలు అన్నారండి ఓ విమానాశ్రయం అన్నారండి అంతర్జాతీయ విమానాశ్రయం అన్నారండి ఓ స్టాండ్ అన్నారండి ఇందులో పెద్ద బస్ స్టాండ్ వద్దు చిన్న బస్ స్టాండ్ కట్టండి పెద్ద విమానాశ్రయం వద్దు డొమెస్టిక్ కట్టండి పెద్ద రైలు వద్దు చిన్న రైలు పెట్టండి ఇట్లాగ అడిగితే దానికి ఓ పరిష్కారం అట్లాంటి ప్రపోజల్ ఏమైనా ఉందా ఏం లేదు కదా ఇంకేం చర్చిస్తారు వీళ్ళు ఫస్ట్ వీళ్ళు ఆలోచించాల్సింది చర్చలకు రెడీ అవ్వాలి చర్చలకు రెడీ అయినప్పుడు పరిష్కారం ఉండాలి ఇప్పుడు ఢిల్లీలో రైతులు గోల్లాగానే ఉంటుంది ఏమని నువ్వు ముందు బిల్లు ఆపేసే తర్వాత చర్చిద్దామంటారు వాళ్ళు బిల్లు ఆపడానికి అక్కడ సిద్ధంగా లేదు ఇక న్యాయస్థానం ఇప్పుడు ఇక్కడ న్యాయస్థానమే కదా ఇక న్యాయస్థానమే తేల్చాలి అంతే ఇక్కడ పరిష్కారం ఏదన్నా వీళ్ళు ప్రత్యామ్నాయం ఉంటే ఏమండి మూడు మూడు వద్దండి ఇక్కడ సెక్రటేరియట్ ఇక్కడ ఉంచండి సార్ రైట్ పాటుకి ఇది చేయండి దీనికి మాకు ఈ నవనగరాలు వద్దులేండి అట్లాగే అమరావతి అంటే ఉట్టి ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు కాకుండా సీడ్ క్యాపిటల్ కాకుండా కొంచెం పెంచండి ఇది మాట్లాడటం అప్పుడు దాంట్లో ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఉంటుంది అప్పుడు ప్రభుత్వం కూడా ఏమంటే మేము రెండు అనుకున్నాం రెండు కాదు నాలుగు పెడతాం ఇప్పుడు దాకా ఎడ్యుకేషన్ హబ్బు హెల్త్ హబ్ అనుకున్నాం అట్లా కాదండి ఇంకో రెండు కూడా పెడతాం మేము అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చర్చలకి నిజంగా రైతు రైతాంగం పక్షానైతే గ్యారంటీ చర్చలు జరిగి ఉండేవి నాకు తెలిసి ఉట్టి రైతులు ఉద్యమం చేస్తుంటే ఖచ్చితంగా జరిగాయి చర్చలు రైతులు ఎప్పుడు అట్లా పిడివాదంగా కూర్చోరు ఇప్పుడు రైతు ఒక పంట తేడా వస్తున్నప్పుడు ఇంకో పంట వేసుకోవట్లేదా పురుగులు వచ్చినప్పుడు ఇంకో రకం వేయట్లేదా వాళ్ళు ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇక్కడ ఏమైపోయిందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు జేఏసీలో కీలకమైన వాళ్ళు డైరెక్ట్ రైతు ఇంపాక్ట్ ఎక్కడ ఉంది అసలు అక్కడ డైరెక్ట్ రైతులైతే ఇంకొకటి ఏంటి రైతు అయితే తమ పక్కనోడి కష్టాన్ని కూడా చూస్తాడు ఎప్పుడైనా సరే ఇప్పుడు అక్కడ నష్టపోయిన వాళ్ళు ఎవరండి కౌలు రైతు అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరు రైతు కూలి వాళ్ళ గురించి అసలు ఆలోచించారా వీళ్ళు ఈ జేఏసీ ఇంతకు ముందు ఇప్పటికి కూడా వాళ్ళకు ఉపాధి లేదుగా వీళ్ళు ఇచ్చే ఏడాదికి ఇచ్చేటువంటి రెండున్నర వేలు మూడు వేలు డబ్బులే కదా నెలకు రెండున్నర వేలు అంటే అందరూ అందరూ నిజమైన రైతులు రైతులు లేరా లే ఇక్కడ ఉన్నది ఇరవై ముప్పై శాతం మంది ఉంటారు రైతులు అరవై డెబ్బై మంది అయితే రైతుల దగ్గర నుంచి భూములు కొనుక్కున్నోళ్ళు నిజమైన రైతులైతే కనుక తమ సహచర రైతు అంటే తమతో పాటు పంట పండించినోడు తమ దగ్గర కూలీగా చేసిన వాళ్ళని చూసుకుంటారు కదా వాళ్ళు ఎప్పుడన్న రైతు తన దగ్గర ఉన్న రైతు కూలీని రోడ్డుకు వదిలేసింది ఉందా ఏనాడన్నా వాళ్ళ దగ్గర ఉన్న బియ్యమని ఇస్తారు కదా ఇప్పుడు ఇక్కడ ఉపాధి కోల్పోయింది వాళ్ళు కదా రైతు కూలీలు కదా వాళ్ళకి రెండున్నర వేలు తప్పించి ఏం దిక్కుంది వీళ్ళు ఇస్తానన్నది ఇప్పుడు మూడున్నర ఐదు వేలు అనుకుంటా అంతే కదా వాళ్ళకుంది అంతకుమించి ఏముంది వాళ్ళకి లైఫ్ రోజుకి వెయ్యి రూపాయలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకునేవాళ్ళు ఇవాళ రోజున ఎవరి నెలల్లోనో గాను అవి ఎందుకు చేయాలా వాస్తవంగా చెప్పాలంటే కాబట్టి ఇక్కడ విష్యూ అంతా కూడా మనం సెంటిమెంట్ రూట్లోనే పోతున్నాం తప్పించి స్పష్టత లేదు రైతులు చర్చ జరపాలి అయితే ఇక్కడ ఎవరు ఎవరూ తగ్గకపోతే చర్చలతో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇప్పుడు ఏడాది పూర్తయింది రేపు ఇంకో ఏడాది మూడే ఏడాది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పూర్తయ్యే వరకు ఇంకా అమరావతిలో ఆ శిబిరాలు ఆ టెంట్లో దేశం కల కంటిన్యూ అవ్వాల్సిందేనా జగన్ ఆపుతాడు మూడు రాజధానులు వీళ్ళు ఆపుతున్నారు అంతే అంటే ఏది ఏది అవ్వదు కదా అప్పుడు మళ్ళీ మనం అప్పటికీ కూడా రాజధాని ఎక్కడంటే ఇంకా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాల్సిన పరిస్థితి తప్పుతో తేలిపోవాలా కోర్టుది అయిపోయింది అనుకోండి ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్తారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత క్లారిటీ వస్తుంది అమరావతిలోనే రాజధాని లేదా ఇదే అన్నటువంటిది అప్పటిదాకా మాత్రం సంక్లిష్టత సందిగ్ధతే